హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు మీరు టవర్ చూశారు కదా, ఆ టవర్ దగ్గరే శిఖరేశ్వరం. ప్రజెంట్ మీకు చూపిస్తున్న ప్లేస్ వచ్చేసరికి మిస్టర్ కామేశ్వర అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి టికెట్స్ ఇక్కడే ఇస్తారు. మేము కూడా తీసుకుంటున్నాను, మీరు కూడా చూడండి. మనిషికి వచ్చేసరికి 1000 ఛార్జ్ చేస్తారు. ఆధార్ కార్డు కంపల్సరీ. ఎవరి ఆధార్ కార్డ్ అయితే ఉంటుందో వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉండాల్సిందే. ఒక్క రోజులో 120 మంది మాత్రం పంపిస్తారు. అందులో 16 టికెట్లు మాత్రం ఆన్లైన్లో ఇస్తారు, మిగిలిన మాత్రం లైన్లో నుంచి తీసుకోవాల్సిందే, అది ఎవరైనా సరే. ఓకే, ఈ డీటెయిల్స్ మొత్తం ఇష్ట కామేశ్వరం వారి టెంపుల్కి వెళ్ళి వీడియోలో నేను పెడతాను. ప్రజెంట్ మాత్రం శిఖరేశ్వరం దగ్గరికి వచ్చాం కాబట్టి ఆ శిఖర దర్శనం అందరం కలిసి చేసుకున్నాం. జాగంటి కోటేశ్వర గారు కూడా ఈ శిఖరేశ్వరం గురించి ఏం చెప్పారో ఆయన మాటలోనే మీరు వినండి. అంటే ఎవరైనా గర్భిణీ అయి ఉన్నటువంటి స్త్రీకి అనుకోకుండా నొప్పులు వస్తే రక్తానికి తీసుకెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరికి వెడితే ప్రధానమైన తలుపు తీసేవారు. తీస్తే ఈ చలనం దిరిపిప్పుతారు. ఎటువైపుకి ఈ బాధపడుతున్నటువంటి స్త్రీ ఉందో, గర్భిణీ స్త్రీ ఇల్లు ఎటు ఉందో అటు ఈ నందిని తిప్పుతారు. ఈ చరణంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా బిడ్డ అడ్డుపడి ఇద్దరి ప్రాణాలు పోతాయేమో అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికో సుఖప్రసవాలు జరిగినటువంటి గడ్డ ఈ గడ్డ, ప్రత్యేకించి త్రిలింగ దేశం ఈ దేశం. అందుకే అనేక శివాలయాలలో చరణందులు ఉన్నాయి. శిఖరేశ్వరమునందు కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేకపడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పుతావు. తిప్పి శ్రీశైల శిఖరం చూడాలి. కానీ యథార్థమునకు ఆ శిఖరము నంది శృంగములలో మీరు ఇక్కడ భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరిచి నంది శృంగములలో చూస్తుంటే జేగురు రంగులో ఉన్నటువంటి శ్రీశైల మందిరాజులు యొక్క ఆలయం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లుగా ఉన్నటువంటి శిఖరం మీకు ఇక్కడ కనపడాలి. పైకి మీకు ఆ చెట్లు అవి ఉన్నట్టుగా ఉండాలి, కానీ కళ్ళల్లో మాత్రం అది కనపడాలి. ఇక్కడ చిత్రం ఇక్కడ కనపడుతూ పైన ఉన్న దాన్ని పక్కకి తీయగలగాలి. అలా ఎవడు తీశాడో వాడికి పునర్జన్మ లభిస్తుంది. ఇంకా వాడికి పునర్జన్మ ఎందుకంటే వాడు అంత ధారణ చేసి ఉన్నాడు. ఇక్కడ ఉన్నది నా తల్లి, ఇక్కడ ఉన్నది నా తండ్రి, వాళ్ళ మాట సత్యం అని నమ్మిన వాడెవరున్నాడో వాడికి మోక్షం. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి ఉండవలసినది మనం మన తల్లిదండ్రుల దగ్గరే ఉన్నామన్నటువంటి భావన ఉంది. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం ఉంటే మీకు ఎనలేని సౌభాగ్యం అక్కడ కలుగుతుంది. అదన్నమాట విషయం. విన్నారు కదా, నేను కూడా చెప్పచ్చు ఆయన చెప్పిందే మళ్ళీ నేను కాపీ చేసి చెప్పడం కన్నా ఆయన పెట్టిన ఒరిజినల్ వాయిస్ మీకు వినిపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను ఆర్డర్ పెడతాను అనమాట. అంతే, కోటేశ్వర గారు చెప్పిన మాటలు మాత్రం మీరు విన్నారు కదా. సో మీరు కూడా ఆయన చెప్పిన విధంగా మిమ్మల్ని పాటించి ఇలా ట్రై చేయండి, మీకు కూడా పునర్జన్మ ఉండదేమో. అండ్ ఫైనలీ అందరూ చెప్పేది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకున్నారైతే ఓకే, చేసుకోవాలని సంగతి చెప్తున్నా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే నా వీడియోస్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 4K రికార్డింగ్తో మంచి క్వాలిటీ మీకు అందిస్తున్నా. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ లింక్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏంటో తెలుసుగా, శ్రీశైలం డ్యామ్. దాని తర్వాత వచ్చే 2 వీడియోస్ చాలా ఇంపార్టెంట్. శ్రీశైలంలో ప్రతి ఒక్కరూ ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ లేదు. 1, అక్క మహాదేవి గుహలు. అండ్ 2, ఇష్టకామేశ్వరి టెంపుల్. 2 అడ్వెంచర్సే మీకు చాలా బాగా నచ్చుతాయి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారని ఆశిస్తూ మీ హరి సంచారి.